ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయానికి ఏపీ నుంచే కాకుండా కర్ణాటక తెలంగాణ తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. పెరుగుతున్న భక్తుల సౌకర్యార్థం వసతి సౌకర్యాలు పెంచేందుకు రాఘవేంద్రస్వామి మఠం చర్యలు చేపట్టింది. భక్తులను భాగస్వాములుగా చేస్తూ 25.5 కోట్ల రూపాయల విరాళాలు సేకరించింది. రాఘవేంద్రస్వామి మఠం నుంచి మహాముఖద్వారం వరకు కారిడార్ నిర్మాణ పనులు చేపట్టారు. గతంలో ఉన్న ముఖద్వారాన్ని పూర్తిగా మార్చి విశాలంగా నిర్మిస్తున్నారు. ముఖద్వారం నుంచి లోపలికి ప్రవేశించగానే ఓ ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా శిల్పాలతో తీర్చిదిద్దుతున్నారు. పురాణాల్లోని ప్రముఖ ఘట్టాలను తెలియజేసేలా విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. అందమైన విద్యుత్ దీపాలంకరణ, ఫౌంటైన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు చాలా ఇరుకుగా ఉండేది స్వామి. ఈ ప్రాకారం ఇంకా ఎస్టాబ్లిష్ చేయకముందు చాలా ఇరుకుగా ఉండేది. భక్తులు కొద్దిగా ఈ గురువారం కానీ ఏదైనా పర్వదినం ఉన్నప్పుడు ఎక్కువ సంఖ్యలో వచ్చినప్పుడు స్వాములు అంతా సందులు గొంతులోనూ వచ్చి దర్శనం చేసుకుపోయేవాళ్ళు స్వామి. ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా ప్రాకారం పెద్దగా ఉంది కాబట్టి చాలా ఈజీగానే ముఖద్వారం నుండే వచ్చి స్వామి దర్శనం చేసుకుని ముఖద్వారమే వెళ్లే విధంగా స్వామివారు ప్రణాళిక సిద్ధం చేసినట్టున్నారు స్వామి. ఈ దీన్ని చూస్తుంటే అదే విధంగా అర్థమవుతుంది. జరుగుతూనే ఉన్నాయి స్వామి. మాకు తెలిసి వచ్చే ఆరాధన ఉత్సవాలకి రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలకల్లా పూర్తి అయ్యే విధంగా కనిపిస్తున్నాయి స్వామి. పూర్తయితే మటుకు చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుందని మా నమ్మకం సార్. చాలా మార్పు అయింది, చూస్తుంటే పర్వాలేదు సార్. ఇంతకుముందు కొద్దిగా చాలా ఇరుకుగా ఉంది, ఇప్పుడు ఈ వాతావరణం చూస్తుంటే పర్వాలేదు సార్, బాగానే ఉంది అంతా. అప్పటికి ఇప్పటికి టెంపుల్ చాలా ఇంప్రూవ్మెంట్ అయిందండి. మేము చూసినప్పటికీ ఇప్పటికి ఒక 5 ఇయర్స్ నుంచి మేము రావట్లేదు, ఇప్పుడు వచ్చి చూస్తే అసలు చాలా మార్పులు వచ్చాయండి. ముందుల్లో ఓపెన్లో చాలా బాగా చేశారండి, డెవలప్ చాలా డెవలప్ చేశారండి. ముందు ఎంట్రీ ఉంది కదండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గార్డెన్లా ఉండేది, ఓపెన్ ఉండేది. ఇప్పుడు కొంచెం మాడిఫై చేస్తారు అన్నమాట, చాలా చాలా మటుకు. ఇప్పుడు ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి మంచిగా ముసలి వాళ్ళని కానివ్వండి, ఏజ్ వాళ్ళని కూర్చోవచ్చు, చేయొచ్చు, అంతా మంచిగా చేంజెస్ మాత్రం చాలా చాలా బాగుంది. ముందర ఇంత ఎడంగా లేదు, తక్కువగా ఉండే, ఇప్పుడు బాగా విస్తీర్ణంగా ఉండేది. ఇంకా ఇవన్నీ డెవలప్మెంట్స్ ఇవన్నీ పని ముడిందినాక ఇంకా చాలా బాగుంది. సాధారణ భక్తులతో పాటు ప్రముఖుల కోసం ప్రత్యేక విశ్రాంత మందిరాలు నిర్మిస్తున్నారు. గతంలో ఉన్న పద్మనాభ నరహరి డార్మిటరీల స్థానంలో 3 కోట్ల రూపాయలతో 20 VIP సూట్లు నిర్మిస్తున్నారు. ప్రముఖుల విడిది కోసమే వీటిని అందుబాటులోకి తెస్తున్నారు. CRO కార్యాలయం వెనుక భాగంలో 6 కోట్ల రూపాయలతో మరో 100 గదులు అందుబాటులోకి తేనున్నారు. ఇవి సాధారణ భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. 6 కోట్ల రూపాయలతో థీమ్ పార్క్, మరో 6 కోట్లతో శ్రీరామాలయం నిర్మించనున్నారు. ఈ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని పీఠాధిపతి సుబుదేందు తీర్థులు తెలిపారు. కారిడార్ పనులు దాదాపుగా ఇంకొక 3 మంత్స్ పడుతుంది. అది అయితేనే పెద్ద ఎత్తున దానికి ఇంకా లైటింగు, ఫౌంటన్ను, ప్లానిటేషన్, రూఫ్ గార్డెన్, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ కూడా జరుగుతాయి. అంతేకాకుండా శిలామంటపానికి సువర్ణ లేపితమైనటువంటి అక్కడ తాపడం కవచం కూడా నిర్మించాలనేటువంటి ఒక యోజన, ఇప్పటికే దాన్ని ఒక మాదిరి మోడల్గా ఒకటి చేయడం జరిగింది. అంతా భక్తుల సహకారం, స్వామి ఆశీస్సులు ద్వారానే ఇది అంతా జరుగుతుంది. రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాల నాటికి అన్నీ సిద్ధం చేసేలా శరవేగంగా పనులు సాగుతున్నాయి.